నమస్తే. వృక్షో రక్షతి రక్షితః. మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. సకల మానవాళికి రక్షణ కవచంగా ప్రకృతి ఉంది. ఓ రకంగా చెప్పాలంటే అంటువ్యాధులు, క్రిమికీటకాదులు, భయంకర వైరస్లను కూడా నిర్మూలించే శక్తి ఒక ప్రకృతికి మాత్రమే ఉంది. మరి మనిషి ప్రకృతితో మమేకమవుతూ ఆ ప్రకృతి యొక్క విలువనే మర్చిపోతున్నాడా? ఆహారపట అలవాట్లు, అలాగే కాలుష్యం, మానసిక ఒత్తిళ్లు, ఆధునికమైన అలవాట్లు, వీటిలో కొట్టుమిట్టాడుతూ ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈవేళ మనిషి తనను తాను తరచి చూస్తున్నాడా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. నిజంగానే మనిషి ప్రకృతి నుంచి లభిస్తున్నటువంటి ఔషధాలను కావచ్చు, లేకపోతే ఆహారపోటు అలవాట్ల వల్లే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుంటాడనే ఒక చర్చోపచర్చలు, విశ్లేషణలు జరుగుతున్న వేళ ప్రస్తుతం మనం ప్రగతి రిసార్ట్స్ వచ్చాము. ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ జీబీకే డాక్టర్ రావు గారు ఉన్నారు. వేల కొద్ది ఔషధాల గుణాలు కలిగినటువంటి మొక్కల్ని ఇక్కడ పెంచుతూ ఉన్నారు. ఏ ఔషధాలు, ఏ మొక్కలు క్రిమికీటకాదాలను సంహరిస్తాయి, వైరస్లను సంహరిస్తాయో వాటి. నమస్కారం జీబీకే. చాలా సంతోషం. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం, జీవ సమతుల్యత దెబ్బతినడం వల్లే ఈరోజు ప్రపంచ మానవాళికి ఇంత విపత్కర పరిస్థితి వచ్చిందా? తప్పకుండా మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఒక ఈ వైరస్ అని కాదు, ఒక COVID-19 కాదు, ఇంతకుముందు మనం అనేక చూసాం, ఇంకా రాబోయేది ఇంకా చాలా చూస్తాం. ఎందుకంటే మనం ఈ జీవ వైవిధ్యం అనేది సమతుల్యంగా ఉండవలసింది. పూర్తిగా అడవులను నరికేయటం, రోడ్లు గేసిన 100 ఇయర్స్, 200 ఇయర్స్ అలాంటి మొక్కలు కూడా మొన్నటి వరకు ఉండే వాటిని కూడా వైడనింగ్ అని తీసేయటం, కాంక్రీట్ జంగిల్ అనేది 90% విలేజ్ పాపులేషన్ ఉండేదాన్ని మనం కాంక్రీట్ జంగిల్లోకి మరి తీసుకొచ్చేసాం. అక్కడ మీకు బర్డ్ ఉండదు, బటర్ఫ్లై ఉండదు, వానపాము ఉండదు. మీకు ఎలాంటిదంటే అది పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్ మనం రోజు చూస్తున్నాం. ఒక నదులు, చెరువులు ఒక్కటైనా స్వచ్ఛత అనేది మీకు కనిపించట్లేదు. ప్లాస్టిక్ ఇంకొకటి, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, అది విలేజ్కి పంపించి విలేజ్ని సర్వనాశనం చేశాం. మనం విలేజెస్, 90% పాపులేషన్ విలేజెస్లో ఉండేవి. అప్పుడు ఎలా ఉండేదంటే, ఇంట్లోకి వెళ్ళాలంటే మొట్టమొదట ఆవులు సావిడి ఉండేది. ఆవులను చూసుకుంటూ, ఆవులు ఎద్దులను చూసుకుంటూ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం. ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నా వాటికి నమస్కరించుకొని బయటకు వచ్చేవాళ్ళం. అప్పుడు మీకు ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఈ కెమికల్ పెస్టిసైడ్స్ క్వశ్చనే లేదు. మనం ఇంత జనాభా పెరిగిపోతుంది, ఆహారం తగ్గిపోతుంది, మనం మీట్ అవ్వాలంటే అగ్రి రివల్యూషన్ అని మనం, అది చాలా కొంతమంది ఒప్పుకోరు కానీ నేను మాత్రం దట్ ఈజ్ ది ఓన్లీ వన్ విచ్ ఈజ్ కిల్ అవర్ హోల్ లైఫ్ స్టైల్. ప్రజెంట్ ప్రజల ముందున్నటువంటి ఒకే ఒక సొల్యూషన్, వ్యాధి బారిన పడకుండా, వైరస్ బారిన పడకుండా వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి? అందుబాటులో ఏమేమి ఔషధాలు ఉన్నాయి, ఎలాంటి ఔషధ మొక్కలు ఉన్నాయి మీ దగ్గర? ఇక్కడ ఒక వైరస్ అనే కాకుండా ప్రతి వ్యాధికి, వ్యాధులు ఎన్ని రకాలు చరకుడు సమితి చెప్పింది, 550 వ్యాధులు చెప్పారు. మొత్తం దీంట్లోనే వస్తాయి 550. 550లో ఒక్కొక్క వ్యాధికి 10-10 మొక్కలు కాటికి మేము ఇక్కడ తయారు చేసి పెట్టాం. దీంట్లో 1-2 చాలు, కానీ ఆల్టర్నేటివ్ మీరు ఇంట్లో పండించుకోవడానికి లేకపోతే అక్కడ దొరకడానికి ఆల్టర్నేటివ్ లేకుండా ఒకటే చెప్తే కష్టమని ఒక్కొక్క వ్యాధికి 10-10 మొక్కలు, మొత్తం 550కి 450 ప్లాంట్స్ వచ్చినాయి. ఎందుకని ఒక్కొక్క 10-10 అంటే ఒక 100 అన్నింటిలో కామన్ వస్తున్నాయి, 100 కామన్ వస్తాయి, 450. ఈ 450 ప్లాంట్స్ మనం కానీ మన పార్క్స్లో కానీ, ఇంటి పెరట్లో కానీ, ఇండోర్గా కానీ, రూఫ్ గార్డెనింగ్ కానీ, వర్టికల్ గార్డెనింగ్ కానీ, స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ కానీ, పాట్ గార్డెనింగ్ కానీ చేసుకోవడానికి దెర్ ఇస్ ఎ విల్, దెర్ ఇస్ ఎ వే. 100% ఇవి వ్యాధిరహిత సమాజం చేయడానికి వీ కాల్ దెమ్ ద హీలింగ్ గార్డెన్స్. ఈ ప్లాంట్స్ ఎక్కడైతే ఉంటాయో పవిత్రవృక్షాలు, ఇవి హీలింగ్. ఇవి నేను చెప్పినవి కాదు, అధర్వణవేదంలో చెప్పింది. అధర్వణవేదం ఏం చెప్పింది? ఈ బ్రహ్మ కమలం, బ్రహ్మ మేడి, ఇది వచ్చేదానికి అందరికీ తెలిసింది ఏంటి, ఇది దీని ఏమంటారు, మన పేరు ఆలోవీరా. కానీ మన పేరు ఏంటి? శాస్త్రీయంగా మన భారతదేశం యొక్క ఇచ్చిన పేరు సంస్కృతిలో దీన్ని బ్రహ్మకుమారి. బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారి. బ్రహ్మ అంటే మీరు
ఏ చెట్టుకైనా పేరు బ్రహ్మ ఇచ్చారంటే అత్యద్భుతమైతేనే బ్రహ్మిస్తారు. కుమారి, కుమారి అంటే ఎప్పుడు యవ్వనంగా పెడుతుంది. ఇలాంటి ఔషధులు ఇవి ఎలా వాడుకోవాలి ఏంటనేది మన ఆయుర్వేదం చరికుడు సంహిత చాలా బాగా చెప్పారు. ఇది ఇమ్యూనిటీకి సంబంధించింది, ఏదైతే ఉందో దీంట్లో 100% ఇమ్యూనిటీ ఉంది. అట్లాగే మీకు ఇమ్యూనిటీకి ఇది చూడండి, పునర్నవ. పునర్నవ పునర్ పేర్లోనే చూడండి, ఎందుకంటే పునర్నవ తెల్ల గిలిజేరు చాలా అందంగా ఉన్నాయి. పునర్నవ పునర్నవ అంటే మళ్ళా ఏది ఎలా మళ్ళా కొత్త జీవనం, మీకు అన్ని జబ్బులు వచ్చినాయి. పునర్నవ కొత్త జీవనం, కొత్త జీవనం, కొత్త నీకు నీకు యూఆర్ యు బికమింగ్ యంగ్. ఇది ఇది చక్కగా పాకుతూ కింద సాయిల్లో మీరు ఏ మీరు ఎక్కడ బ్లాక్ సాయిల్ ఉన్నా ఎటువంటి సాయిల్ ఉన్నా ఇది వచ్చేస్తుంది. బ్లాక్ సాయిల్ ఇంకా బాగా వస్తుంది. దీంట్లో ఎంత ఇదంటే మీరు ఎన్ని జబ్బులన్నా ఉండండి, ఇది ఇది 15 రోజులు మీరు కూరగా తినండి. అట్లాగే లేకపోతే దీన్ని కషాయంగా, దీని కషాయం అంటే ఇది ఇట్లా వేడి నీళ్ళల్లో అరగుప్పుడు. ఓకే, మనకి ఏ నా బాడీకి అరగుప్పుడు, 10 సంవత్సరాల పిల్ల ఉందనుకో, 10 సంవత్సరాల పిల్లకి ఆ పిల్ల యొక్క అరగుప్పుడు. దీంట్లో ఔషధి ఎంత తీసుకోవాలనే దాంట్లో అరగుప్పుడు అరగుప్పుడు గుప్పుడుగా అరగుప్పుడు. దీన్ని ఒక మగ్గు నీళ్ళు ఎంత అయితే తాగుతామో ఒక మగ్గు నీళ్ళలో వేసుకుని అది 5 మినిట్స్ బాయిల్ చేయండి. 3 మినిట్స్ లిడ్తో కవర్ చేయండి. తర్వాత దాన్ని జస్ట్ ఫిల్టర్ చేసుకుని వేడివేడిగా సిప్ చేయొచ్చు, లేకపోతే చల్లార్చుకుని ఒకేసారి కూడా తీసుకోవచ్చు. మీరు అలా చేసి చూడండి. అట్లాగే కూరగా చేసుకుని ఇది పప్పుతో తీసుకుంటే దీని రుచి ఎంత బాగుంటుందో. ఈ కషాయం ఎంప్టీ స్టమక్ ఖాళీ కడుపుతో తీసుకోవాలి, ఎంప్టీ స్టమక్కే తీసుకోవాలి. మామూలుగా తీసుకుంటే దాని ప్రభావం తగ్గుతుంది, ఎంప్టీ స్టమక్ తీసుకుంటే మంచి ప్రభావం. జబ్బు లేని వాళ్ళు కూడా ఎంప్టీ స్టమక్ రోజుకు ఒకసారి తీసుకోవచ్చు. అదే జబ్బులు ఉన్నాయనుకోండి 3 టైమ్స్ తీసుకోవాలి, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్. ఇంత అద్భుతమైన ఔషధాలని మన పోటీని ఇట్లాంటి వైరస్లు కూడా మీకు రెసిస్టెన్స్ పవర్ పెంచుతాయి. డాక్టర్ రావు గారు, ప్రజెంట్ చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది, ఎవరింట్లో వాళ్ళు నాకు వైరస్ వచ్చేసిందేమో అని ఎవరికి వాళ్ళు తరచి చూసుకునే భయం అనేది కనుగొతుంది. అసలు వైరస్ అటాక్ అయిందని తెలుసుకోవడం ఎలా? చాలా సింపుల్ అండి. ఇది మొట్టమొదట మీకు శ్వాస అనేది తగ్గిపోతుంది, ఈ శ్వాస పీల్చలేని స్థితి వస్తుంది. మీరు అట్లా పీల్చడంలో మీరు ఎంతసేపు 10 కౌంట్స్ మీరు పీలుస్తున్నారంటే మీకు లేదు, 20 కౌంట్స్ మీరు వదిలేటప్పుడు నెమ్మదిగా లాంగ్ చేయగలుగుతున్నారంటే 100% యూ నీడ్ నాట్ గో. అసలు నీకు అది ఇది సింపుల్. ఇది మనకి శ్వాస అనేది ప్రాణ వాయువు అంటాం. ఈ ప్రాణవాయువు మనం రెండు మామూలుగా అయిన సరే అట్లా అయిన సరే అట్లా కాసేపు నిలబెట్టుకోవటం, అట్లా నిలబెట్టుకుని మీరు ఉన్నారంటే మీకు లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను బిగబట్టినప్పుడు ఒక 10 సెకండ్ల పాటు, అది 10 సెకండ్లు, దాన్ని మీరు 20 సెకండ్స్ ఉన్నారంటే 100%. అది 20 సెకండ్స్ అది అట్టపెట్టుకునే వాళ్ళకి 100% అది లేనట్టే. అది ఆ శ్వాస దాన్ని రోజు మనం ఈ ప్రాణాయామము అది చేయాలి రోజు. ఇది చేస్తుంటే ఇంకా మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆక్సిజన్ ఎంత వెళితే అంత మంచిది. అందువల్ల ఈ ప్రాణాయామం మనం ఏదో ఒక పూజా టైంలో మీకు ఇది నేర్పింది ఏంటంటే కంటిన్యూగా చేయండి అని, అంతేగాని పూజ దగ్గర కూర్చొని ఒకసారి చేసి అయిపోయిందని కాదు. మీకు ఇవన్నీ చాలా చిన్న చిన్న చిట్కాస్ లాగా చెప్పారు. డాక్టర్ రావు గారు, ఇప్పుడు వైరస్ వచ్చిన తర్వాత ఎక్కువగా వినపడుతుంది ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి. ఇక్కడ ఉన్నటువంటి ఔషధ గుణాలను మొక్కల్లో ఎంతవరకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధాలు ఉన్నాయి? అత్యద్భుతమైంది. ఇప్పుడు మన ఇండియాలోనే కాదు ప్రపంచం అంతా కూడా ఏదైనా మెడిసిన్ ఒకటి ఇమ్యూనిటీ కానీ ఇస్తుందంటే సక్సెస్ఫుల్గా ఉందంటే టినోస్పర ప్రపంచం అంతా వాడుతుంది దీని నుంచి. ఇట్స్ నాట్ దట్ ఏదో ఇండియాలో వచ్చింది, ఇండియా మనం దేని నుంచి వచ్చింది వాళ్ళు చెప్పరు. ఇమ్యూనిటీ సిస్టమ్ టినోస్పరాతో ప్రపంచం అంతా కూడా వాడుతుంది. దీని యొక్క గ్రాము 1000 రూపీస్ దీని వాల్యూ. దీని శాస్త్రీయనామం ఏంటండి? దీన్ని సింపుల్గా తిప్పతీగ
గుడూచి ఇవి కూడా పొలం గట్ల మధ్య ఉంటాయి. ఇది జస్ట్ మీకు ఏ చెట్టు చూసినా అట్లా పక్కుంటూ వెళ్ళిపోతాం. ఇంత అవైలబిలిటీ ఉంది. దీన్ని అమృతవల్లి అంటారు. నైస్ నేమ్. అమృతవల్లి. అమృతవల్లి అంటే అమృతం అంటే ఏంటి? అమృతం అంటే నీకు ఇమ్యూనిటీ సిస్టంలో దానికి మించింది ఉండేది లేదు. ఈజ్ నంబర్ వన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రతి వాళ్ళకి టినోస్పర ఆ పౌడర్ ఇచ్చి ఇమ్యూనిటీని చేస్తున్నారు. అది కూడా ఎలాంటి కాంబినేషన్ వాడుతున్నారు. దీంట్లో కూడా ఇప్పుడు వచ్చే మెడిసిన్స్ కూడా అడల్ట్రేషన్, మన ఫుడ్లో అడల్ట్రేషన్ వచ్చిందో వచ్చింది. అడల్ట్రేట్ కాంది ఇది అది ఏదైనా ఉందంటే ఈజ్ నంబర్ వన్. ఈరోజు ప్రతి ఒక్కరూ దీన్ని ఆకులు, ఈ ఆకులు కూడా మీరు తీసుకుని అరగుప్పుడు కషాయంగా తీసుకోండి. మీరు చూడండి మీకు ఒక వారం రోజులకి మీకు తేడా తెలుసుకోండి. ఈజ్ నంబర్ వన్ ఇన్ ద వరల్డ్. సో మెనీ మెడిసిన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ దీస్ ప్లాంట్స్ ఓన్లీ. బట్ దే ఫైనల్లీ ప్లాంట్స్ దొరకక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సింథటిక్ మాలిక్యూల్ తీసుకుని చేస్తుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ దాంట్లో ఉంటుంటే మీకు నంబర్ వన్లో ఇది కూడా వస్తుంది. సింథటిక్లో చేసిన ఇది అశ్వగంధ. అశ్వగంధ జిన్సెంగ్. ఇది ఇండియన్ జిన్సెంగ్. పేరు లేని జబ్బుకి పెన్నేరు గడ్డ వాడండి మన ఈ వాడుకేది. ఇది నేను చెప్పింది కాదు, ఇది వేదాలు అధర్వణ వేదంలో చెప్పింది. ఋషులు దీన్ని మొట్టమొదటి దీన్ని వాడుతున్నారు. దీంట్లో అశ్వం అంటే ఏంటి? అశ్వం అంటే గుర్రం. గుర్రానికి ఎంత పవర్ ఉంటుంది? హార్స్ పవర్. మీకు అంత హార్స్ పవర్ ఇస్తుంది. మీరు ఇది తీసుకోండి. ఇది కషాయంగా ఇమ్యూనిటీ బూస్టర్ కాదు. మీకు ఏదైనా జబ్బు డాక్టర్లు చెప్పారు జబ్బు లేదు, టెస్టులు చెప్పారు జబ్బు లేదు, కానీ మీకు ప్రాబ్లం ఉంది, పేరు తెలియట్లా జబ్బులో. ఇప్పుడు ఈ వైరస్ పేర్లన్నీ ఊరికి ఇప్పుడు పెట్టారు. ఏది COVID-19, COVID-20 ఈ పేర్లు పెడుతున్నారు. కోవిడ్ పెట్టకముందు దాని పేరేది? దీన్ని మనం స్టెరాయిడ్స్ అని మనం అందరూ హాస్పిటల్లో ఈ వైరస్లో కానీ ఇంకోటి కానీ ఏదన్నా జబ్బు ఉండి జనానికి ఏమి డాక్టర్లకు తెలియకుండా అన్నప్పుడు స్టెరాయిడ్స్ వాడతారు. అల్టిమేట్ మీకు అదే ఇంకేమి ఇమ్మీడియట్గా రికవరీ కావాలంటే స్టెరాయిడ్స్. కానీ ఆ స్టెరాయిడ్స్ 50 mg నుంచి యు హావ్ టు రిడ్యూస్ విత్ ఇన్ సర్టన్ పీరియడ్లో 2.5కి తీసుకోవాలి. 50, 45, 40, 25 ఇట్లా తీసుకురాకుండా మీరు కానీ ఇట్లాగే వాడారంటే యూ విల్ గెట్ ఆల్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒబాసిటీ, క్యాన్సర్ రావడానికి కావాల్సిన ఈ ప్రెషర్ ఆన్ హార్ట్, ప్రెషర్ ఆన్ లీవర్, ప్రెషర్ ఆన్ కిడ్నీ, ప్రెషర్ ఆన్ లంగ్స్, ఆల్ ప్రాబ్లమ్స్ ఇది అట్లా వాడితే. ఏంటి సింథటిక్ స్టెరాయిడ్స్ వాడితే అదే మీరు దీన్ని రూటు దీని వీటితో మీరు తీసుకున్నారనుకోండి, స్టెరాయిడ్స్ ప్రొడ్యూస్ ఇన్ ద బాడీ ఇది ఆర్ సేమ్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇంత అద్భుతమైన వనమూలికని మనం ఎందుకు వాడలేదు? ఇది స్టాండర్డ్గా ఇది వెంటనే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇవి ఇందాక ఏదైతే చెప్పానో టినోస్పర, తిప్పతీగ, గుడూచి, అమృతవల్లి, ఇప్పుడు దీన్ని ఇది ప్రూవ్ ఇన్ వన్. ఇది ప్రూవ్ ఇన్ వన్. దీనికి నీకు స్టెరాయిడ్స్ దీని మీద డాక్టర్ రీసెర్చ్లు అన్నీ జరిగినాయి. అశ్వగంధని చూర్ణంగా తీసుకోవాలా? అశ్వగంధం అనేక చెప్పి ఇందాక ఆకులు చెప్పాను కదా, ఆకులు అరగుప్పుడు కషాయంగా తీసుకోవచ్చు. కషాయంగా తీసుకోవచ్చు. వారం రోజులు తీసుకున్నారు, వారం రోజులు ఇది కషాయం తిప్పతీగ, వారం రోజులు గరిక, వారం రోజులు పున్నన్నవ, వారం రోజులు రావి ఆకు, వారం రోజులు జామ ఆకు, ఇట్లా వారం రోజులు ఒక్కోటి ఒక్కోటి మీరు తీసుకోండి 21 డేస్. అంటే ఇన్ని రోజుల నుంచి వాడకుండా ఇప్పుడు వాడితే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎందుకు ఏం ఇందులో నుంచి వాడకుండా ఇప్పుడు చేస్తే ఇప్పుడు మనం ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీలో వచ్చేస్తుంది. ఈ రకాలు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పే ఇవన్నీ కూడా మీరు కషాయంగా తీసుకు. కషాయం ఇస్ ది నంబర్ వన్. కషాయం అంటే ఏంటి? దీని పేరు కషాయం అంటే లేదేదో అనుకుంటారు. అట్లా హెర్బల్ డికాషన్. మనం టీ కాఫీల్లో మనం టీది కాఫీ పౌడర్ ఎట్లా వేసుకుంటున్నాం, ఇది ఆకులతో చేసినది సేఫెస్ట్ అండ్ ప్రూవ్. ఇవన్నీ కూడా సైన్స్ ప్రూవ్ చేసినవి. ఇవి ఇటువంటి టైంలో ఇవన్నీ దీన్ని ప్రమోట్ చేయకుండా మీరేమి చెప్ప మందు లేదు, ఏమి చేయొద్దు, ఏమందు లేదు, ఏం చేయొద్దు అని దీన్ని ఎందుకు ప్రమోట్ చేయరు? వీ హ్యావ్ టు ప్రమోట్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇవన్నీ కూడా మీకు అశ్వగంధ కానీ, టినోస్పర్ కానీ, పున్నన్నవ కానీ, మీకు వచ్చే తులసి కానీ, అట్లాగే ఇది బిల్వ. బిల్వ శివుడికి అత్యద్భుతమైనది.
దీంట్లో కూడా మీకు యాంటీవైరల్ ఉంది, యాంటీబ్యాక్టీరియల్ ఉంది, యాంటీ మైక్రో, మీకు ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఉంది. దీంట్లో మీరు ఏం లేదండి దీంట్లో. ఇది ఇది హయ్యెస్ట్ ఏంటి, ఇది తీసుకున్న వాళ్ళకి ఈ సమ్మర్లో ఒక్క తీర్థం తీసుకున్న వాళ్ళకి ఎండలోకి వెళ్తే మీకు ఎలాంటిది వస్తుందంటే కూల్గా ఉంటుంది, డిహైడ్రేట్ అయిపోతారు, ఒంటే లాగిపోతాయి. ఒంటే లాగినప్పుడు ఈ దీని ఫ్రూట్ జ్యూస్ ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే ఐస్లో పెట్టినట్టుగా, అదర్వైజ్ గో టు హాస్పిటల్స్, వాళ్ళకి తెలియదు ఒంటే లాగిపోయింది. ఏ ఏ ఆపరేషన్లో గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవటం అనేది మనకి ఇక ఇవన్నీ కూడా మనం ఎదురుగా పెట్టుకుని వీటిని వాడకుండా మనం చేస్తున్నాయి. ఇలాంటి ఔషధులు మీకు ఇక్కడ రిసార్ట్స్లో 1 కోటి 80 లక్షల్లో మేము ప్రొడ్యూస్ చేసాం. 1994 నుంచి మాదంతా ల్యాండ్స్ ఇక్కడ తీస్తుంది. 1996 17 ఆగస్టు నుంచి మా పన్నెల్లో ఇవన్నీ లక్షల్లో 35,50,000 ప్లాంటేషన్ మేము చేసాం ఇక్కడ. ఇవన్నీ కూడా రేరు ఎండేంజర్డ్ మొక్కలను ఎక్కువగా తీసుకొచ్చి చేసుకుంటూ వచ్చాం. ఇలాంటి వైరస్లు వస్తాయి, ఇలాంటి రకాల తెలియని జబ్బులు ఎన్నో వస్తాయి. ఆర్ ఇమ్యూనిటీ సిస్టమ్ పోవటం వలన వచ్చే రోగాలు, వ్యాధిరహిత సమాజం, ఇవి వీటినన్నింటిని ఏమంటారంటే మేము పవిత్రవృక్షాలు, వనమూలికలు, వీటినే ప్రాణ ప్రదాతలు, ఆరోగ్య ప్రదాతలు, ఇంత పేర్లు చెప్పుకుని ఇంత ఇవన్నీ నేను చెప్పాననేది మళ్ళీ అది కాదు. అది ఇది చెప్పింది ధన్వంతుడి నుంచి, ఎవరైతే మున్నూరు ఋషులు, అగస్త్య మహాముని. అగస్త్య మహామునికి అగస్తి అనే ప్లాంటే ఉంది. ఇట్లా ఇవన్నీ కూడా విష్ణువుకి ఒక ప్లాంట్ ఉంది తులసి, బ్రహ్మకి నీలబ్రహ్మి ఉంది, ఇది నీలబ్రహ్మి, ఇది సరస్వతి ఆకు. మీకు మెమరీ బూస్టర్, మెమరీ బూస్టర్ అంటే ఏంటి, మైండ్ మీకు. దీంట్లో ఈ వైరస్ వలన, ఈ కరోనా వైరస్ వలన ఏమవుతుందంటే మీకు బ్రెయిన్ కూడా ఈ సిగ్నల్స్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎలా, స్మెల్ పోతుంది, టేస్ట్ పోతుంది. మీరు దీంట్లో ఈ సిగ్నల్ రెండు, ఇవి కూడా సిగ్నల్, ఏది స్మెల్ పోయింది, ఇది 100% బాగా ముదిరిపోయింది, వైరస్ అటాక్ అయిపోయింది, టేస్ట్ పోయింది, లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఇది మీకు ఇతని అరెస్ట్ చేస్తుంది, మీకు బ్రెయిన్ని ఫంక్షనింగ్లో ప్యూర్ ఇక ఆక్సిజన్ని కావాల్సినంత ఆక్సిజన్ని పంపింగ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఇది మీరు చక్కగా ఒక చట్నీగా చేసుకోవచ్చు, కషాయంగా తీసుకోవచ్చు, ఇలాంటివి పెట్టుకుని. ఎందుకు మనం నమ్ముతున్నాం కదా, వేదాలను నమ్మాలి. నువ్వు వేదాలను నమ్మనంటే అప్పుడు ఇది అసలు ఇదంతా ఈ సబ్జెక్ట్ రావు కాదు. సబ్జెక్ట్ 60,000 రీసెర్చ్ మెడికల్ రీసెర్చర్స్ అందరూ కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుక్కోవడానికి చేస్తున్నారు, అలాగే భారత్ బయోటెక్ లాంటివి కూడా ఇచ్చేస్తున్నాయి. మీరు పిట్టలా జనాలు రాలిపోతుంటే వనమూలికలు లేకపోతే ఆకులు అలమలు తెరమని అంటారు అనే వాడికి ఏం చెప్తారు? అదే అంటది, మనం మీద నమ్మకం అనేది, వేదాల మీద నమ్మకం ఉండాలి. ఇది ఇంతకాలం మనం, ఈరోజు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 80% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఈ సర్వైవింగ్ బికాజ్ ఆఫ్ వనమూలికల వలన అని చెప్తుంటే ఓ పక్కన మీరేదో ఇది ఏదో రావు గారికి మొక్కలు పిచ్చి ఏదో చెప్తున్నారు. ఒక వర్గం వాళ్ళు ఉంటుందమ్మా. ఇప్పుడు నేను నమ్మను, నాన్ వెజిటేరియన్, నేను తినాలి, దీంట్లో ఏమి లేదు అన్న వాళ్ళని, నేను డ్రింక్స్ తీసుకోవాలి, నేను డ్రింక్స్ తీసుకోకపోతే నాకు అసలు ఈ చేతులు కూడా పనిచేయవు, మైండ్ అసలు పనిచేయదు. ఇప్పుడు చూస్తున్నాం కదా డ్రింక్స్, ఇవన్నీ లిక్కర్ ఆపాం కానీ వాళ్ళు కొత్త జబ్బులు అవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ అంతా మెంటల్ హాస్పిటల్లో చాలామంది చేరుతున్నారు. ఇప్పుడు ఏ వర్గం ఆ వర్గం ఉంటుంది. మనం సాత్విక ఆహారంతో తీసుకునేటప్పుడు అది నీకు ప్రూవెన్ అయ్యింది. ఇది ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్ ఈజ్ నాట్ దిజ్ ఇవన్నీ కూడా నేను చెప్పింది కాదు. దీంట్లో ఏమి యాంటీబయాటిక్స్ ఉంది, ఏంటి యాంటీవైరల్ ఉంది, ఏంటి మెమరీ బూస్టర్కి సంబంధించిన కాంపౌండ్స్ ఉన్నాయి, ఇవన్నీ సైన్స్ చెప్పినాక మళ్ళీ నేను చెప్తున్నాను. ఇది వారిని నేను వేదాల నుంచి తీసుకుంది, చరకుడు సంహిత తీసుకుంది, ప్రపంచం అంతా కూడా చరక సంహిత నీకు ఇవన్నీ కూడా ఋషులు మనుషులు చెప్పినవి అప్పుడే కాకుండా ఇక మధ్యలో వచ్చిన ఈ చరక సంహితలు అనేది ప్రపంచానికి ఒక మెడిసిన్ అనేది వీళ్ళ ద్వారానే వచ్చింది. ఈవెన్ ఇంక్లూడింగ్ ముక్కు సర్జరీ చేయటం కానీ, ఫేస్ సర్జరీ చేయటం కానీ, అనేక రకాల జబ్బులకి ఆ రోజుల్లో 3,000 సంవత్సరాలు అప్పుడే ఇవన్నీ కూడా మనం ప్రూవింగ్ చేసుకుని ఉన్నాటిని. ఇప్పుడు వాటిని మాకు నమ్మకం లేదంటే అందుకే కదా, అప్పుడు నమ్మకం లేదు కాబట్టి మనం ఈ స్థితికి వచ్చాం. ఉమ్మెత్త పువ్వు జ్యూస్ తాగితే మీకు వైరస్ అటాక్ కాదంటే చాలా ఆతృతగా వెళ్ళి చాలామంది తీసేసుకునే అస్వస్థ గురైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్లాంటి ఫేక్ వీడియోస్ కావచ్చు, ఇట్లాంటివి తీసుకోకూడదు, ఏమి తీసుకుంటే మనము దీని నుంచి అధిగమిస్తాం? దీంట్లో ఏంటంటే
ప్రతి చోట ఒక వెర్రితనం ఆ పర్సంటేజ్ నీకు డాక్టర్స్లో ఉన్నారు, వ్యవసాయం చేసే దాంట్లో ఉన్నారు, ఏ వృత్తి చూసినా ఆ పర్సంటేజ్ కొంత ఉంటుంది. వాళ్ళకి రెండే పని లేదు, ఏ విధంగా భయపెడదామా, ఏ విధంగా ఫాల్స్ న్యూస్ ఇచ్చి పేరు ఏదో తను చేసుకోవాలనే దాంట్లో అది ఉంటారు. అటువంటి దాంట్లో మనం డాక్టర్ని ఆయుర్వేద డాక్టర్ని అడిగితే తప్పకుండా ఉంటుంది. ఆయుర్వేద డాక్టర్ని అడగకుండా నాట్ టు డూ, నాట్ టు డూ. ఇప్పుడు నేను మీరు ఎట్లా చెప్తున్నారంటే, నేను ఇండస్ట్రీస్ ఇంజనీరింగ్ చేసి 1994లో దీని గురించి పట్టుతో దీంట్లో బ్యాక్గ్రౌండ్ నాకున్న బ్యాక్గ్రౌండ్ ఈ డాక్టర్లు ఆయుర్వేద డాక్టర్ల దగ్గర కూడా లేదనే నాకు డాక్టరేట్, నాకు రెండు చోట్ల నుంచి డాక్టరేట్ ఇచ్చారు కాబట్టి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా అవగాహన చేసుకుని. ఇప్పుడు అమ్మ ఉందమ్మ, అమ్మ ఏం పెట్టాలి, ఏంది ఆమె ఏం చదివిందని, పిల్లలకి ఏం తినిపించాలనేది చదివిందా? బుద్ధులు నీకు స్కూల్స్లోనూ డాక్టరేట్స్ ఐఏఎం నుంచి వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి బుద్ధులు చదివిన వాళ్ళకి వాళ్ళు లేనిది అమ్మ చెప్పింది. అమ్మకి ఏం సర్టిఫికేట్ ఉంది? ఆనాటి కాలంలో చదువు లేదు కదండి, ఎవరికి ఉంది? ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళకంటే చదువు ఉన్న వాళ్ళకంటే అమ్మ నేర్పిన బుద్ధులు, సహనం, అలవాట్లు ఇవన్నీ ఆమె ఏం చదువుకుందండి? ఇది మనిషి ఎలాంటి మనిషి, అన్కండిషన్ లవ్ ఎవరికైతే ఉంటుందో అక్కడ మీకు. కొంతమంది ఏంటి జస్ట్ ఫర్ ఫన్ ఏదో చేయాలి, ఇట్లాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు, వాటిని ఏంటి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇమ్మీడియట్గా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఎటువంటి ఔషధాలు తీసుకోవాలి? చూడమ్మా, మల్టీవిటమిన్ అనగానే మీకు ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ మల్టీవిటమిన్. మీరు అన్ని విటమిన్లు ఒక్క దాంట్లోనే మీకు ఈ ఒక్క దాంట్లో ఎక్సెప్ట్ డి విటమిన్, అన్ని విటమిన్స్ మీకు దాని పేరే మల్టీవిటమిన్ పేరే మల్టీవిటమిన్ మల్టీవిటమిన్ ప్లాంట్ ప్లాంట్ మల్టీవిటమిన్ ప్లాంట్ ఇది మీరు కూరగా చేసుకోవచ్చు. ఎంత అద్భుతమైందంటే ఈ డబ్బులు 300 రూపాయలు 400 రూపాయలు రోజుకి మీరు విటమిన్లు అని కొనేదానికంటే ఇది మీరు ఇంటి దగ్గర పెట్టుకోండి, చక్కగా మీరు ఏ సాయిల్లో అయినా సరే కుండీలో కూడా మంచి పెరుగుతుంది, కూరగా చేసుకోవచ్చు, అద్భుతమైన వనమూలికలు. అట్లాగే మీకు ఈ విటమిన్ బదులు అనోటా ఇది సింధూరం లాగా పనిచేస్తుంది. ఇది మీరు ప్రతి కలరు, మీకు బిర్యానీ కలర్ కానీ మీరు ఏ కలర్ కావాలన్నా కూడా అది ఇత్తనాలు ఇలా వస్తాయి, ఇది ఆకులు ఇలా ఉంటుంది. అనోటా సింధూరం, దీని పేరే సింధూరం, మంచి సింధూరం కలర్. మన హనుమంతుడికి ఏం పెట్టుకోవాలో మీరు ఇది డ్రై అయింది కాబట్టి ఇలా ఉండే కానీ, అదే కానీ మీకు ఫ్రెష్గా ఉన్నప్పుడు అది ఒక వెన్నని నమిలితే ఎలా ఉంటుందో, ఒక మీకు లిప్స్టిక్, నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను, లిప్స్టిక్ కలర్లో న్యాచురల్ లిప్స్టిక్, న్యాచురల్ లిప్స్టిక్. ఇది మీకు ఎంత అద్భుతం ఉందంటే ఇది మీరు ఏ సాయిల్ అయినా పండించుకోవచ్చు. ఇది ఫ్రెష్గా ఉన్నప్పుడు ఈ ఫ్లవరు ఇది కలర్ చూస్తే ఒక ఆరెంజ్ కలర్లో చూడటానికి అసలు మంత్రముగ్ధులైపోతారు. అలాంటి మొక్కలు మన దగ్గర ఉండి విటమిన్ ఈ హైయెస్ట్ విటమిన్ మీరు కూరల్లో కలర్ బ్యూటిఫుల్ కలర్ వస్తుంది. మీరు బిర్యానీలో కానీ ఈ కూరల్లో మీరు కలర్ కావాలంటే ఇలాంటిది ఈ సింధూరం మీరు పెట్టుకోవాలని, సింధూరం కూడా దీంతోనే పెట్టుకోవాలి, దానికనే దీని పేరు సింధూరం వచ్చింది. అంటే కడుపులోకి తీసుకోవాలంటే అదే మీరు డైరెక్ట్గా మీరు కలర్స్, మీరు ఏదైతే కలర్స్ మీరు దీంట్లో వాడుతున్నారో ఫుడ్లో, పసుపు ఎలా వేస్తున్నామో ఇది కూడా అలా వేసుకోవచ్చు, పసుపు ఎలా వేస్తున్నామో ఇది కూడా అలా వేసుకోవచ్చు, అంత అద్భుతమైంది. ఇట్లాంటి విటమిన్కు సంబంధించిన మీకు ఈ బచ్చల కూర ఉంది చూడండి, ఇవన్నీ ఇది అసలు ఇంత ఇమ్యూనిటీని బచ్చల కూర మన రోజు మనం తినేదాన్ని కొంచెం వాడుకలోనే ఉంటుంది, ఇళ్ళలో కూడా పెంచుకుంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే బెస్ట్ ఇది నీకు ఆకుకూరలు, బచ్చల కూర ఇది అత్యద్భుతమైన నీకు విటమిన్స్తో పాటుగా ఇమ్యూనిటీ సిస్టాన్ని, ఈ పర్టికులర్గా ఈ వైరస్లని ఈ ప్రొటెక్ట్ చేస్తుంది ఈ బచ్చల కూర. సో ఇట్లా మన దగ్గర చెప్పుకుంటా పోతే మీకు ఒకటని కాదు వస, ఇది కూడా మీకు బ్రోంకో డైలెటిస్. మీరు ఒక్కొక్కటి ఇది చూడండి, ఇది పిల్లలు సహజంగా అంటూ ఉంటారు నీకు వస పూసారే అంటారా, అదో ఆవాస వేరు, ఇది వాస వాస ఇది 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 చూడండి, ఇది వాసన చూడండి, ఇది
గణపతికి ఫస్ట్ మాచిపత్రం సమర్పయామనే దాంట్లో ఇది మాచిపత్రం. సో ఇదంతా కూడా ఇది మీకు మస్కిటో రిప్లెంట్ కూడా ఇది. ఓ మస్కిటోస్ని కూడా రిప్లెంట్ చేస్తుంది మీరు. అట్లాగే మీరు ఇది వాసన చూడండి, ఇది వాసన చూడండి, చాలా అద్భుతమైన వాసన. మరి దీన్ని ఏమంటారంటే ఈ స్మెల్ని సెంట్ తయారు చేసేవాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఇది పూసుకెళ్ళిపోతే మీ గర్ల్ ఫ్రెండ్స్ మీ అంట పెడతారంట. ఎందుకంటే అంత మైకాన్ని మైకాన్ని ప్రస్తుతం సోషల్ డిస్టెన్స్ నడుస్తుంది సార్. దీనివల్ల ఏంటంటే ఈ అరోమా థెరపీ వలన బ్రెయిన్ సిస్టమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఆల్ నర్వ్స్ సిస్టమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎరామాతోనే ఎరోమా ఎరోమా దీన్ని పేరే పెడల్ వుడ్ ట్రీ. పెడల్ వుడ్ ట్రీ పెడల్ పెడల్ వుడ్ ట్రీ ఎందుకని పెడల్ వుడ్ ట్రీ అన్నారు? మీరు ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే చేస్తున్నారో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అన్నీ ఈ వుడ్తోనే చేస్తారు ఇన్స్ట్రుమెంట్స్. మీకు అంతా మీకు ఆ మ్యూజికల్ అంటే అందుకని ఇది పెడల్ వుడ్. ఇట్లాంటి చెప్పుకుపోతుంటే మీకు ఇంత ఔషధ గుణాలు, ఇంత అరోమాటిక్గా ఉండి, ఇంత ఆహ్లాదంగా, ఇంత టేస్ట్ఫుల్గా, కొన్ని చేదుగా ఉండా కూడా అది వేప చేదు కానీ యాంటీవైరల్ మీకు ఇమ్యూనిటీకి ఇవన్నీ తీసుకోవడం, యాంటీ మలేరియల్, యాంటీ బ్యాక్టీరియల్, మీకు ఈవెన్ ఏదన్నా చెట్లకి దెబ్బ వచ్చినా కూడా దీని యొక్క ఆకులు మంచిగా రుబ్బి దాంట్లో దాని నుంచి స్ప్రే చేస్తే అనేక వైరస్లు చెట్లకు వచ్చిన వైరస్. కాస్త ఆయుర్వేదం మీద అవగాహన ఉన్న కొన్ని విలేజెస్లో ఇప్పటికే పసుపు వేపాకు కలిపి కళ్ళాపు జల్లుతున్నారు. అవును, అదొక ఆశ్చర్యకరమైన విషయం. అవును, దాని మీద మీరు చూడండి మనం హోమంలో ఇంటి దగ్గర మనం చేసుకునేది ఏది ఆవు పేడ నుంచి మనం పెడికంటాం దాని మీద రెండు నాలుగు బొట్లు ఆవు నెయ్యి వేసి మీరు అది రోజు అది వెలిగించండి, మీ ఇంటి ఆవరణ మొత్తం వాయుమండలం శుద్ధి అయిపోయి మీకు శ్వాసకోశాలు రాకుండా వైరస్లు రాకుండా ఇవన్నీ ఆపగట్టే శక్తి వాటిలో ఉంటే అందుకుని కామధేను అన్నారు దాన్ని. దాన్ని ప్రాణప్రదాత ఆరోగ్య ప్రదాత అన్నారు, కల్పవృక్షం అన్నారు, ప్రాణప్రదాత ఆరోగ్య ప్రదాత అన్నారు. ఇవన్నీ మనం గొబ్బెమ్మల ఇంటి దగ్గర ఎందుకు పెట్టుకుంటాం, కల్లాపు ఎందుకు తలుపుకుంటాం, ఇవన్నీ ముగ్గు ఎందుకు వేసుకుంటాం, ఇవన్నీ కూడా ఆచారాలు మనకి ఈ వైరస్లు రాకుండా. ఆవు మూత్రం తీసుకుంటే ఆవు మూత్రం వీటిలో ఇవన్నీ కూడా ఆవు మూత్రం ఆవు పేడ ఇవన్నీ కూడా మీరు ఇవాళ్ళతో వచ్చింది కాదు, మీ కలుష్యం పెడతారు కదా. మీ కలుష్యం లేకుండా టెంపుల్ ఉందా? కలుష్యంలో ఏమేస్తారు? కలుష్యంలో ఉప్పు నుంచి కాదు, వేల సంవత్సరాల నుంచి కలుష్యంలో ఆ మూత్రం ఆవు దేశీయ ఆవు మూత్రం వేస్తారు, దేశీయ ఆవు పేడ వేస్తారు. మనం తీర్థం కూడా అదే తీసుకుంటాం, దానితోనే స్నానం చేస్తాం మనం. పూజ 7 రోజులు 9 రోజులు అమ్మవారి పూజ ఇవన్నీ కలుష్యం పెట్టినాక ఆ దాంట్లో ఉన్న నీళ్ళు మనం ఏం చేస్తాం? ఆ నీళ్ళు అవన్నీ మనని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం అట్లాగే రథసప్తమి రథసప్తమి నాడు మనం 7 ఆకులు ఈ జిలేడు ఆకులు తల మీద పెట్టుకుని భుజాల మీద పెట్టుకుని స్నానం చేయిస్తాం. ఆవు పిడికలతో పొంగల్ వండుతాం. ఆవు పిడికలతో ఆవు పిడికలు అనేది మీకు ఇంత అంతే కాదు, వాటిలో ఉన్న ఔషధి దాన్ని మనం ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫ్లోరైడ్ ఏదో మనం అంటామే దీంట్లో ఫ్లోరైడ్ ఉందా, మీరు ఉప్పు ఉందా, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, అదే ఇవన్నీ కూడా ఎంత దారుణమైన మసిపూసి మారేడికాయ చేసి ఎలా మనం ముందు బయటకు వస్తాం. మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఎన్నో కోట్లు మేము ఏదో ఈ అవిస్తున్నాం అని చెప్తారు. మీరు జనాన్ని పచ్చి మోసం అన్నమాట. సో మీరు ఇట్లాంటి మొక్కల గురించి, ఇట్లాంటి ఔషధుల గురించి, దీని గురించి చెప్తే మీకు గౌరవం ఉంటుంది, ప్రజలు హర్షిస్తారు. లేకపోతే మీరు తీసుకునే ప్రతిదీ అది నేదో హై ఫ్లై లాగా మ్యూజిక్ అవి బ్యాక్గ్రౌండ్ జంప్ చేసి ఆకాశం నుంచి ఎగురుతూ ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఉందో చూర్ణాలు తీసుకోవాలి, అలాగే కషాయాలు తీసుకోవాలని చెప్పారు ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి. త్రిఫల దశమూల ఇవన్నీ ఉన్నాయండి. త్రిఫల ఎంత అద్భుతమైంది, దశమూల ఎంత అద్భుతమైంది. ఇవన్నీ మీరు ఈ మొక్కలుంటే మీరు అసలు వాటి దగ్గరికి వెళ్ళవసరం. నేను అనేది ఏంటంటే కరకాయ, తానికాయ, ఉసిరికాయ, మీరు ఉసిరికాయ గురించి అసలు ఎంత అని చెప్పొచ్చా? ఆ ఉసిరికాయ సీజన్లో మీరు ఉసిరికాయ మీరు తీసుకోండి, మీరు త్రూఅవుట్ ఇయర్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. ఉసిరికాయ రసం తీసుకోవచ్చు కదా, ఆమ్లా రసం. మీరు చిన్న ఉసిరికాయలు కూడా ఉంటాయి, అవి కూడా మీరు పికిల్ చేసుకోవచ్చు కదా. మనం రోజువారీ చేసుకునే వాటిలో వాట్ వీఆర్ సపోజ్ టు ఈ నిమ్మకాయ
నిమ్మకాయ మీరు రోజు తీసుకోవచ్చు కదా, మంచి ఇమ్యూనిటీ సి విటమిన్ కదా. నిమ్మకాయ మళ్ళీ పికిల్స్ చేసుకోవచ్చు కదా. మీరు మన సిస్టాన్ని వదిలేసాం. అట్లాగే డ్రమ్ స్టిక్ దీంట్లో ఏం లేవు చెప్పండి. మీకు ఇమ్యూనిటీకి సంబంధించింది కానీ, మీకు శక్తినిచ్చాయి కానీ, అట్లాగే మీకు బ్రెయిన్కి సంబంధించింది కానీ, బోన్కి సంబంధించింది కానీ, సప్త ధాతువులకి కావలసిన పోషకాలు దాంట్లో ఉన్నాయని ఇంత చెప్తున్నా. దాని ఆకుకూర దాని అట్లాగే అగస్తి, దానికంటే ములక్ కంటే ఇంకా బ్రహ్మాండమైంది అగస్తి. పేరు అగస్తి మామూని పేరు పెట్టారు. ఇలాంటివన్నింటినీ మర్చిపోయి పెరట్లో మీకు ఎన్ని దొరుకుతాయండి. మీరు అనవసరమైన కెమికల్స్ పెస్టిసైడ్స్ వేసి పెరట్ని అడ్డుపెట్టుకుంటే వర్షాలకి ఒకసారి ఇవన్నీ వన్మూలికలు మీరు పెట్టుకున్నాక, మీరు తులసి ఇత్తనాలు పడి ఇవన్నీ కూడా ఇత్తనాలు పడి అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేసి మీరు రోజు మీరు తీసుకునేది ఒక్కొక్కటి, మీరు అన్ని రకాలు చెప్పినవన్నీ తీసుకోమని కాదు, కానీ మీరు అట్లీస్ట్ 7 రకాలన్నా మీరు కంటిన్యూగా వాడుతున్నంటే, ఒక 21 డేస్ మీరు 2 రోజులకు ఒకసారి మార్చుకుంటూ. ఎందుకని మనం ఈ స్ప్రౌట్స్ తినమన్నారు. 21 డేస్కి రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ. 21 డేస్కి 100% రిజల్ట్ ఉంటుంది. మరీ ముదిరిపోయిన కేసులు నేను చెప్పేది యావరేజ్ నార్మల్ డిసీజెస్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే వెళ్ళిపోయినాయి, క్యాన్సర్ ఉంది. క్యాన్సర్కి యూ మే హ్యావ్ టు టేక్ 6 మంత్స్. ముదిరిపోయిన కేసులు వేరు, రాకుండా ఉండటానికి మాత్రం 21 డేస్. టేస్ట్ బడ్స్ కూడా ఏదైనా సరే మీకు టేస్ట్ బడ్స్ 21 డేస్ మీరు ఏం తీసుకుంటారు, మీరు ఆ తర్వాత అదే తీసుకోవాలంటారు. ఇప్పుడు బీరు అంత చేదు ఎందుకు తోస్తారు? 21 డేస్ తీసుకోం కానీ అది సిగరెట్టు అంత స్మెల్, అంత డర్టీ, ఎందుకు వాడతారు? లిక్కర్ ఇవన్నీ ఎందుకు వాడతారు? అది మొట్టమొదటి తాగేవాడు వామిటింగ్ చేస్తుంటాడు, తర్వాత అలవాటు చేస్తుంటాడు. ఇవి కూడా అంతే. అందువలన మనం సో మొదట్లో అసలు చేదుగా వగరగా ఉన్నా కూడా మీరు వేపాకు మీరు రోజు అలవాటు తీసుకోండి. వేపాకు చిగురాకులు మీరు తినండి, అలాగే మీకు పారిజాతం చిగురాకులు మీరు 7 ఆకులు తినండి. మీకు ఎంత విషజ్వరం ఉండా మీరు 7 ఆకులు మీరు తీసుకోండి పారిజాతం. మీకు పెయిన్స్ ఉండే బాడీలో మీరు 7 ఆకులు ఈ కషాయం తీసుకోండి, జామాకు. అలాగే మీకు రావి ఉంది, రావి ఆకు మీరు కషాయం తీసుకోండి. ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచుతాయి. నేను చెప్పేయన్ని రావి, గరిక, పారిజాతం, మారేడు. మారేడు అంటే బిల్వ. మీకు దాంట్లో ఒక బిల్వలో కూడా మీకు చూడండి, ఇది మహాబిల్వ. మహాబిల్వ అంటే ఇది అసలు ఏక బిల్వ. త్రిదళం త్రిగుణాకారించ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారిణి. అంటే అంటే ఏంటి? పాపాలంటే లోనుండ ఎన్ని ఆ రోజుల్లో పాపాలంటే ఈ బ్యాక్టీరియాస్ వైరస్లు ఇవన్నీ ఇవన్నీ కూడా దానికోసం మహాబిల్వ అనేది ఇది. దీన్ని మనం ఎవరైతే తీర్థంగా తీసుకుంటున్నారో, ఏకబిళ్ళమైనా మన త్రిదళమైనా, తీర్థం తీసిన వాళ్ళకి త్రిదళం త్రిగుణాకారించ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారణ, దానికి ఏంటంటే నెక్స్ట్ సెవెన్ జనరేషన్ వరకు ఈ 5 ఏళ్ళు బదులు 7 ఏళ్ళు పుట్టడం, అట్లాగే ముక్కు స్ప్లిట్ అవ్వటం, పెదాలు స్ప్లిట్ అవ్వటం, అంగదోషాలు రాకుండా చేసేది ఇదని చెప్తున్నారు. అంగదోషాలు నెక్స్ట్ అంటే నీ డిఎన్ఏ కోడు, నీ శుక్లం అనేది నీకు అది జనరేషన్ టు జనరేషన్ వెళ్తుంది కాబట్టి ఇట్లాంటివి మీరు వాడండి. అందుకనే శివుడికి అత్యద్భుతమైంది కూలింగ్. డిఎన్ఏ ఎప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఆ కూలింగ్లో మీరు ఉంటేనే. కూలింగ్ నుంచి మీరు బయటికి వెళ్ళి మీరు ఎండల్లో 49-50 డిగ్రీ సెంటీగ్రేడ్లో వెళ్ళిపోయి ఉంటేలాగిపోవటం, తర్వాత బ్రెయిన్ ఫీవర్ రావటం, బ్రెయిన్ ఫీవర్ తర్వాత మీకు డిఎన్ఏ కోడ్ స్ప్లిట్ అవ్వటం, దాంతో మీరు అంతా మీకు నెక్స్ట్ పుట్టే వాళ్ళంతా కూడా ఎలా ఉంటారు? రైట్. గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ హార్ట్. సో ఆ కాన్సెప్ట్తో ఇప్పుడు వెళ్ళాలి. వైరస్ని మనం ఎదుర్కోవాలి అంటే కూరలు శాఖాహారం తీసుకోమన్నారు. ఏదో సండే చికెన్ తెచ్చుకున్నా మిగతా 6 రోజులు ఏం తినాలి, ఎలాంటి కూరలు తినాలి, ఏవి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి? మీరు కొద్దిమీర, మీరు కొద్దిమీర మేము టాపప్ చేస్తాం అన్నీ, కానీ కొద్దిమీర మీరు కషాయంగా తీసుకోండి రోజు. ఆకుకూరగా దాంట్లో తీసుకున్న కషాయంగా తీసుకుంటే అది ఎంత కొద్దిమీర మీకు ఎవరికైనా లీవరు పూర్తిగా చెడిపోయిందన్నారు, లీవరు పూర్తిగా చెడిపోయిందన్నారు. మీరు ఇది తీసుకోండి పొద్దున్నే, మీరు తీసుకుని ప్రతిరోజు మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు చూడండి, మీకు అప్పుడు తెలిసిపోతుంది తేడా. ఇవన్నీ క్లీన్ చేస్తుంది, లీవర్ని మళ్ళీ పక్కా మళ్ళీ రిజనరేట్ చేస్తుంది. డ్రింక్స్ తీసుకునే వాళ్ళు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, ఈ లిక్కర్ తీసుకునే వాళ్ళకి లీవర్ డ్యామేజ్ అవుతుంది. మీరు
ఈ లిక్కర్ తీసిన వాళ్ళు తప్పకుండా రోజు ఒక 250 ml ఆర్ 500 ml మీరు చే ఈ కొద్దిమీర మీరు కషాయం తీసుకుని మీరు తీసుకోండి, మీ లివర్ తిరిగి బ్రహ్మాండంగా అవుతుంది. అందువల్ల మేము ఇది కొంత రష్యన్స్కి మేము చెప్పినప్పుడు, రష్యన్స్ దే యూస్ టు టేక్ లాట్ ఆఫ్ లిక్కర్, వాళ్ళు రోజు 3 పెగ్గులు తీసుకునేవాళ్ళు, 60 ml పెగ్గ వాళ్ళు, మాకు 30 ml కాదు, 60 ml వీళ్ళు లివర్ బాగైపోయినాక వీళ్ళు 6 పెగ్స్ మొదలుపెట్టారు, 6 పెగ్స్ మొదలుపెట్టారు. దీంట్లో మీరు అట్లా అతిగి వెళ్ళటానికి కాకుండా మీరు తీసుకున్న దానికి లివర్కి, లివర్ ఎందుకు చెడిపోతుంది, మనం ఏదైతే స్టోర్ చేయటానికి దాంట్లో కలిపే ఏదైతే కెమికల్స్ వాడతారో ఆ కెమికల్స్ లివర్ కెనాట్ ఫిల్టర్. మనం ప్రతిదీ బిస్కెట్లో కానీ నిల్వ ఉండేది ఏదైనా చూసే దాన్ని నిల్వ ఉండటానికి వచ్చే కెమికల్స్ చాలా దారుణమైనవి, అవి మనం నిల్వ అందుకుని ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్ మీరు తీసుకోవాలి. ఆకుకూరలు మీకు గోంగూర, మీరు గోంగూర ఇంత అంత కాదు, మనకి గోంగూర తీసుకునే వాళ్ళకి లేడీస్కి మీకు ఏదైతే బాడీలో మీకు మార్పులు ఇవన్నీ చెంది అనేక రకాల ఋతువుల ప్రకారం మీకు వచ్చే జబ్బులన్నింటినీ ద బెస్ట్ ఇది గోంగూర. మీరు దాన్ని పికిల్గా పెట్టుకోవచ్చు, పికిల్స్ కూడా మీరు తినకూడదు అని లేదు, పికిల్స్ ఎక్కువ తినకూడదు కానీ పికిల్స్ మీరు పెద్ద ఉసిరి, అట్లాగే మీకు ఈ నిమ్మ ఇవన్నీ కూడా మీకు ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి. మీకు అనారోగ్యం రాకుండా ఉన్నారంటే 5 మంచివి ఏవైతే ఉన్నాయో తేనె 100, నేను చెప్పేవన్నీ 100% ఈజ్ అ ప్రూవెన్ థింగ్స్, ఇదేదో పూర్వం నుంచే వాడుతుంది. తేనె ఎన్ని సంవత్సరాలు మీరు నిల్వ ఉంటే అంత మీకు శక్తివంతంగా అవుతుంది, దానికి ఎక్స్పైర్ లేదు. ఎక్స్పైరీ లేకపోవడం కాదు, మన వాళ్ళు ఎక్స్పైర్ అని పెడతారు, మనకి చూడండి తేనెకి కూడా ఎక్స్పైరీ డేట్ పెడతారు. ఎంత దారుణం అంటే మనం ఎంత అజ్ఞానంలోకి వెళ్ళామంటే మసిపూసి మారేడికాయ అన్నింటినీ అట్లా చేసుకుంటూ వచ్చాం. తేనె మీరు ఫ్రెష్ తేనె మీరు తీసుకోండి, 5.6 గ్లూకోజ్ ఉంటుంది. అదే 1 ఇయర్ తర్వాత దాన్ని మీరు టెస్ట్ చేయండి, 0.56 గ్లూకోజ్ వస్తుంది, ఫెక్ట్రోజ్ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, డయాబెటీస్ వాళ్ళకి ఇది మందులాగా ఏర్పడుతుంది. వీఆర్ టేకెన్ పేటెంట్ అన్న దిస్ డయాబెటిక్ హానీ. అట్లాగే మీకు చింతపండు, చింతపండు కూడా మీరు కొత్తది కంటే పాత చింతపండు మీరు వాడాలి, 1 ఇయర్ ఓల్డ్, నలుపు వస్తుంది కానీ అద్భుతమైన ఔషధం అవుతుంది. అట్లాగే మీకు ఈ సామలు ఏ అయితే మీరు రైస్ ఇవి అన్నారో రైస్ బదులు సామలు యాక్చువల్గా అవుతుంది. అంటే ఇప్పుడు చెప్తున్న చిరుధాన్యాల్లో ఎంతవరకు పోషకాహార విలువలు ఉన్నాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి చిరుధాన్యాలు ఏంటి? చిరుధాన్యాలు ఒకటి సామలు. సామలు అనేది ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేది ఫస్ట్ సామలు. ఆమె తల్లి ఎవరు? వకులాదేవి. వకులాదేవి తినిపించింది ఏంటి? సామలు. అందువలన మొట్టమొదటి పెడతారు సామలకి అంత ఇది ఉంది. అట్లాగే కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు. అర్క అనేది మీకు ఎక్కడైతే హిమాలయాస్లో సూర్యుడు కిరణాలు పడితే అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అందుకని అర్క అనే దాన్ని అరికలు అన్నాం. అత్యద్భుతమైన దీంట్లో హయ్యెస్ట్ కాల్షియం దొరుకుతుంది, హయ్యెస్ట్ ఫైబర్ దొరుకుతుంది, హయ్యెస్ట్ ఐరన్ దొరుకుతుంది, హయ్యెస్ట్ ప్రోటీన్స్ దొరుకుతాయి. మీకు ఇది అని కాకుండా అన్ని రకాలు పోషక పదార్థాలు ఈ 5ట్లోనే ఉన్నాయి. ఇంత అద్భుతమైన దీన్ని వదిలేసి మనం రైస్ తింటాం, వీట్ తింటాం, మనం జబ్బులు తెచ్చుకోవడానికి కారణమైంది. ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్టప్ చేస్తుంది, క్యాన్సర్ని కూడా రానియకుండా చేస్తుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళని కూడా పోగొట్టడానికి ఈ కషాయాలు మీకు దాంతో ఉపయోగపడతాయి. దాంట్లో వాడాల్సింది బెల్లం, తాటి బెల్లం. బెల్లం కూడా మీరు చెప్పే దాంట్లో ఎంత నిల్వ ఉంటే బెల్లానికి అది ఉంటుంది, తాటి బెల్లం. అట్లాగే మీకు ఆవు నెయ్యి, ఆవు నెయ్యి కూడా ఎంత ఎన్ని సంవత్సరాలు మీకు అది ఓల్డ్ అయితే అంత గోల్డ్. సో ఇలాంటివి మనం ఇంత నేను చిన్నప్పుడు చాలామందికి తెలిసి ఉంటుంది, బిడ్డ పుట్టినాక అంటే బాలింత అంటారు, బాలింత ఊళ్ళో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎతికి ఎతికి ఈ చింతపండు, ఈ బెల్లం, ఈ పాత బియ్యం ఈ 3 వాడుకలో మొన్నటి మొన్నటి వరకు ఉంది. అవి తీసుకుంటే వాత రోగ జబ్బులన్నీ అప్పుడే వస్తాయి, అవి రాకుండా చేయాలంటే ఇవి. ఇట్లాంటివన్నీ కూడా రెసిస్టెన్స్ పవర్ని పెంచుకోవడానికి ఇవన్నీ చాలా అవసరం. ఔషధుల గురించి చెప్పుకోవాలంటే మీరు ప్రగతిలో మీరు ఒకసారి ఒక్కొక్కటి మీరు పాట్స్లో పెట్టని కానీ
భూమిలో ఉండేవి. కానీ ఈ ఔషధులు మూడు మొత్తం కలిసి 650 వెరైటీస్ ఆఫ్ ఔషధులు మీకు ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఒక్కొక్కటి ఒక ఎర్త్ ఆఫ్ గోల్డ్. ఎందుకనన్నా అంటే ఇప్పుడు వైరస్ వచ్చినప్పుడు దాని విలువ ఏంటో చెప్తున్నా. నిజంగా ప్రకృతిని ప్రేమిస్తేనే, ప్రకృతిని ఆరాధిస్తేనే, ఆ జీలు ఉంటేనే ఇంత పెద్ద ఔషధ దేవాలయాన్ని నిర్మించగలమా? ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఇది ప్రపంచంలో మనం ఏం పోగొట్టుకుంది అనేది, నేను మాకు హైస్పీడ్ స్టీల్ ప్రాజెక్ట్ అనేది టిట్లాగర్లో ఉండేది ఆ రోజుల్లో. దట్ హైస్పీడ్ స్టీల్ టన్ను 15 lakh rupees పర్ మెట్రిక్ టన్, నార్మల్ స్టీల్ 8000. అది ఎవరు ఇండియాలో ఎవరు ప్రొడ్యూస్ చేయట్లేదు. వీ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ఎక్స్పోర్టెడ్ టు యుఎస్ఏ, జపాన్ అండ్ కెనడా. ఇది ఆస్ట్రియాతో మేము కొలాబరేషన్ తీసుకున్నాం. ఆస్ట్రియా వెళ్ళినప్పుడు దే ఇంట్రొడ్యూస్ మీ, ఐఎమ్ ఫ్రమ్ బొలంగిర్. చిట్లాగర్ అనేది బొలంగిర్ డిస్ట్రిక్ట్లో ఉంది. జర్మన్ ఈజ్ కాల్డ్ 7x3. వై 7x3? ఈ 6.5 feet అబోవ్ హైట్ ఉంటాడు, 3.5 feet ఎడల్పు ఉంటాడు. 7x3 అంటారు అతను. 7x3 అతను మొత్తం 25 members మేము ఇట్లా కూర్చున్నప్పుడు దే ఇంట్రొడ్యూస్ మీ ఈజ్ ఫ్రమ్ బొలంగిర్ అని. అంతే ఆయన మౌంట్ లాగా లేచుకుంటే ఎదురుగా అట్లా పర్వతం వచ్చినట్టు వచ్చి వేస్తే నేను లేచా. నన్ను అట్లా కౌగించుకుని 3 tips తిప్పి, ఓ యు ఆర్ ఫ్రమ్ బొలంగిర్, ఆర్ యూ ఫ్రమ్ బొలంగిర్, బొలంగిర్ అని తన్మయత్వం చెందిపోతున్నాడు. నేను ఇంత ఇది అడుగుతున్నా అంటే, డూ యూ నో హరిశంకర్ అన్నాడు. ఐ డోంట్ నో అన్న. అంతే చప్ప ఎల్లబడిపోయాడండి, కూలిపోయినట్టుగా. యూ డోంట్ నో హరిశంకర్, యూ డోంట్ నో హరిశంకర్, యూ డోంట్ నో హరిశంకర్, ఆర్ యూ ఇండియన్? అంత ఏంటంటే హరిశంకర్ అంటే యూస్ టు గో సిన్స్ 7 generations 15 days వీ గో అండ్ స్పెండ్ దేర్. వీ కలెక్ట్ ఆల్ 1 molecule. మేము ఈ 1 molecule అన్నీ మేము కలెక్ట్ చేసుకుని సంవత్సరం వల్లా మేము వాడుకుంటాము. ఈ 1 molecule ఎలా వచ్చినాయి కూడా హీ నరేటెడ్ ద స్టోరీ టు మీ. ఏమని, యువర్ హనుమాన్ సంజీవుని కోసం సూర్యాస్తమయం లోపల ఆ రామలక్ష్మణులు ఆ సైన్యం అంతా బతకాలంటే ఈ సంజీవుని, మృత సంజీవుని తీసుకెళ్లాలని. అతను వస్తుంటే పర్వతం తీసుకుని ఏ మూలిక తెలియకుండా, అప్పుడు రావణాసురుడు హీ సెంట్ డెవిల్స్, రాక్షస ఈ సెన్స్ డెవిల్స్ టు ఫైట్ గగన్లో. అది పార్ట్ ఆఫ్ ద హిల్స్ ఆర్ ఫాలెన్, అవి గంధర్వ హిల్స్, దట్ ఈస్ కాల్డ్ హరిశంకర్. యూ డోంట్ నో హరిశంకర్. సి జన్మన్ టాకింగ్ అబౌట్ అవర్ ఇండియన్. మనం వాళ్ళు 7 generations వాడుకుంటూ ఆ మనిషి ఆ దృఢత్వం 75 years పైన ఉండి అంత శక్తివంతంగా ఉన్నాడంటే ఎలా ఉన్నాడని నాకు అప్పుడు తెలుసు. సో అప్పటి నుంచి మనం హరిశంకర్ అనేది పక్కమిటనే అది వెళ్ళి అది చూసి అక్కడ ఈ అడ్వైజ్ మీ 65 years ఓల్డ్ పైన ఉన్న వాళ్ళని అక్కడ మీరు కనుక్కుని ఓ 15 days ఈ 1 molecule మీద మీరు ఒక అవగాహన సదస్సు పెట్టండి అంటే, నేను ఫార్చునేట్గా ఇప్పుడు మిస్టర్ వేణుగోపాల్ కలెక్టర్ బలంగిరికి ఉన్నప్పుడు వారికి కూడా దీని మీద ఇంత జరిగింది నా చెప్తే ఇమ్మీడియట్గా ఆయన కూడా కాల్ చేసి వాళ్ళందరినీ పిలిపించి అబౌవ్ 65 years వాళ్ళని ఆ ఉరియాలో అన్నీ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ది ఈ 1 molecule అక్కడి నుంచే తీసుకొచ్చాం. హైడ్రోక్లోరోక్విన్ అనేది ఒక సంజీవని ప్రపంచానికి అని ఈ రోజున ప్రపంచ దేశాలకు కూడా భారత్ అందించే స్థాయికి వెళ్ళింది. నిజంగానే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల వైరస్ ని కట్టడి చేయగలమా? ఈ నమ్మకం లేని వాళ్ళకి 1 molecule అది ఓకే, అది కూడా ఆ టెంపరీగా పనిచేస్తుంది. అదే చేసుకుంటే మీకు కిడ్నీ మీద, లివర్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో వస్తున్నాయి. అది చెప్పట్లేదు, ఎందుకని దీని మీద నమ్మకం లేదు. ఇప్పుడు కావాల్సింది మీకు లైక్ స్టెరాయిడ్స్ ఎలా ఇస్తున్నారు, ప్రస్తుతం దాన్ని సప్రెస్ చేయాలి. ఆ విధంగా అది సంజీవుని అనటంలో చాలా పొరపడేది. దాని సంజీవుని లాగా అనరది, టెంపరీగా నీకు ఓన్లీ ఫర్ టెంపరీ కొంతవరకు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని చెప్తే, నేను చెప్పాను కదా ఏ మెడిసిన్ అయినా ఇంగ్లీష్ మెడిసిన్ ఇది తీసుకుంటే నీకు సైడ్ ఎఫెక్ట్స్ లేదని ఎవరైనా రాసి ఇవ్వమనని. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎవ్రీ మెడిసిన్ మేడ్ బై ఇంగ్లీష్ మెడిసిన్ ఈజ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం ఏంటి, మనకు తుమ్ము దగ్గు పడిసిన వచ్చింది, ఇమీడియట్గా నువ్వు వేసుకుంటావు. నీకు ఒకరోజు ఆ సిమ్టమ్ కానీ జ్వరం రంగానే వేసుకుంటావు. డాక్టర్ చెప్తూ ఉంటారు యాంటీబయాటిక్స్ ఇవన్నీ మీకు కంటిన్యూ చేయకూడదు, చేస్తే మళ్ళా సైకిల్ చేయాలి, మళ్ళీ అది దానివల్ల మీకు డోస్ పెరిగిపోతూ ఉంటుంది ప్రతిసారి, ఎక్కువ వాడొద్దని ఈ మధ్యలో డాక్టర్లు కూడా చెప్తారు. ఎందుకు చెప్తున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనే కదా. సో వీ హ్యావ్ టు ట్రూత్ అనేది మాట్లాడుకోవాలంటే దట్ ఈజ్ ఈరోజు ఒక ఏదో ఒకటి మనం దొరికి ఇప్పుడు ఇవన్నీ చెప్పారనుకోండి
క్లోరిఫిన్ కావండి ఏం చెప్పాను, ఎక్కడ దొరుకుతాయి, మీరు దొరకంది ఎందుకు చెప్తారు? ఇప్పుడు అది పెద్ద ఇది అవుతుంది. మనం ఇది ఇది 100% ఇట్ ప్రొటెక్ట్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దీంట్లో క్వాంటిటీలో మనం తీసుకునే ఏది చెప్తున్న అరగుప్పుడు ఇలాంటి తీసుకోవడంలో మీకు ప్రాబ్లం లేదు. అదే మీరు ఎక్కువ ముదిరిపోయిన జబ్బులు వచ్చేసినాయి అప్పుడు ఆయుర్వేద డాక్టర్ కన్సల్ట్ చేస్తే ప్రోడక్ట్గా చేసిన దాన్ని ఎంత డోస్ అనేది ఆ దాన్ని వాడుతుంది. కానీ రూటు ఇవన్నీ మనం ఆహారంగా తీసుకునే మనం యాలుక్కాయలు జీలకర్ర మెంతులు ఈ లవంగాలు ఎంత వేసుకోవాలో మన ఎవరు చెప్పారండి? డాక్టర్ చెప్పారా? పసుపు ఎంత వేయాలనేది డాక్టర్ చెప్పారా? మా కూర వండేటప్పుడు ముక్కలు ఎంతెంత సైజు కోయాలి చెప్పారా? నువ్వు పెద్దవి పెద్దవి చేసి కూర వండేవనుకోండి దాంట్లో వేడి లోనక వెళ్ళదు, అందువల్ల చిన్న 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 ముక్కలు ఈక్వల్గా చేస్తే హీట్కి మొత్తం దట్ ఈజ్ కెమిస్ట్రీ. సో ఇట్లాంటివన్నీ మన అమ్మమ్మలు ఇలాంతా ఎంత వాళ్ళకి టెక్నాలజీ ఇదంతా చదువుకోవాలా? మన చదువు కాదు కావాల్సింది, ఇక్కడ మన సైన్స్ కాదు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే వీటిలో ఉన్న గుణాలు ఏదైతే ఉన్నాయో ఇవి అనుభవంతో మీకు చెప్పారు, దినుసులు పెట్టారు. నాకు జీలకర్ర నేను ఎవరు చెప్పారు అన్నారు, యాలకులు ఎవరు చెప్పారు, ఇవన్నీ మనం వాడుతుంది ఇవాళ కాదు కదా. వాటిని నువ్వు ఇప్పుడు నాకు ప్రూఫ్ చూపించు, టెస్ట్ చూపించు అంటే సైన్స్గా నువ్వు చూడు వస్తుంది. ఈరోజు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ నాట్ రీచ్ టు ద స్టేజ్ టు డూ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఎవ్రీ వనమూలికల మీద. సైన్స్ ఈజ్ నాట్ రీచ్ చెప్పినంతవరకు ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా సైన్స్ ఈజ్ ప్రూవ్డ్. ఇట్స్ నాట్ దట్ ఈజ్ నాట్ ప్రూవ్డ్. దీనికి దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఇవన్నీ దీంట్లో ప్రూవ్ చేసి నేను చెప్తున్నా. మనిషి తను మర్చిపోయిన మూలాలను రైట్, తన సంప్రదాయ విలువలను రైట్, తన ఆచారాలను మళ్ళీ వెతుక్కొని తన సిగ్నేచర్ని తను వెతుక్కొని సమయం వచ్చిందా? సమయం ఇప్పుడు రాకపోతే ఇంకా మనం ఎప్పుడు బయటపడలేము. ప్రజలకు చెప్తుంది, ప్రభుత్వానికి చెప్తుంది ఏంటంటే మీరు ఈ ఏదైతే ఇందిరాగాంధీ 1972 రియాద్ వెళ్ళి ప్రామిస్ దట్ 2% ఆఫ్ జీడిపి విల్ బి స్పెంట్ ఆన్ ఈ వనమూలికలు ఈ పర్యావరణం మీద ఖర్చు పెడతా అని చెప్పిన ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏమి దీని మీద ఖర్చు పెట్టలేదు. చాలా డబ్బు మునుగుతుంది ఇట్లా ఏదైతే మైన్స్ను వాళ్ళు 5% ఖర్చు చేసింది ఇవన్నీ కూడా మొక్కలు పెట్టడానికి ఇవి తీసుకున్నది. వీటి మీద మీరు ఏదైతే కంపెనీస్ ఈ సోషల్ సర్వీస్ కింద ఖర్చు పెట్టమంటున్నారో అది మొక్కల కోసం మీరు 2 సంవత్సరాలు పెట్టండి మొత్తం మారిపోతుంది. మీరు చేయాల్సిన ప్రయారిటీ మొట్టమొదటి మొక్కలు, తర్వాత వ్యవసాయదారుడు ఎవరైనా ఉంటే ఆవులు 2 ఆవులు ఇవ్వటం, ఈ రెండు మీరు చేయండి. ప్రపంచానికి మనం ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఇండియా కింద వస్తుంది, వ్యాధిరహిత సమాజం అవుతుంది, రైతులు రారాజులు అవుతారు. ఇంత అద్భుతమైంది ఇది పెట్టుకుని ఇది చేయకుండా మనం అంతా వచ్చినప్పుడు ఈ వైరస్ అప్పుడు కోట్లు కోట్లు ఏదో మాస్కులని ఇవన్నీ అవన్నీ ఇవన్నీ మనం పెట్టేది ఇది ఎన్నిసార్లు పెడతాం? ఎంతకాలం మీకు ఈ వైరస్ ఒకటి కాదు, దీని నుంచి ఇది ఫేస్ మార్చుకుంటూ వస్తూనే ఉంటాయి, ఇవి వస్తూనే ఉంటాయి, ఇవేమి ఆగేవి కాదు. ఇది ఓన్లీ సిగ్నల్ ట్రై, ఏదైతే నేచరు అది సిగ్నల్ ఇస్తుంది. నువ్వు భూమిని కాలుష్యం చేసావు, జలాన్ని కాలుష్యం చేసావు, వాయువుని కాలుష్యం చేసావు, శబ్ద కాలుష్యం చేసావు, ఓజోన్ పంచర్ పడుతుంది అయినా కూడా మనకి ఇంకా మార్పు రావట్లేదంటే ఇది ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం చేయాలి, ప్రజలు చేయాల్సింది ప్రజలు చేయాలి. ప్రజలు కూడా నేను తినేదంతా నేను నాన్ వెజిటేరియన్ లేకుండా నేను బతకలేను, నేను డ్రింక్స్ లేకుండా నా చేతులు పనిచేయవు, లేకపోతే లైఫ్ లేదు, ఇవన్నీ కూడా మూర్ఖత్వం ఉన్నంతకాలం, మూఢత్వం ఉన్నంతకాలం, రెండు మూర్ఖత్వం మూఢత్వం రెండున్నంతకాలం మనం ఇది మళ్ళా ఇది పోయింది వైరస్ పోగానే మళ్ళా సేమ్. కరోనా వైరస్ నుంచి వచ్చిన పాఠాల నుంచి సకల మానవాళి నేర్చుకోవాల్సిందేంటి బ్రీఫ్గా? సైన్స్ని మనం బిలీవ్ చేయాలి, వేదాలు ఏం చెప్పిందో అదే సత్యం, నమ్మకం కలగాలి, సాత్విక ఆహారం ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నిద్రపో మనిషి ఫస్ట్ ఆరోగ్యం అంటే బాగా నిద్రపడుతుందా బాగా ఆకలేస్తుందా, ఈ రెండే ఫస్ట్. ఈ రెండిటికి కాకుండా అనేక రకాలుగా సైన్స్ అంటే పాఠాలు మనం ఎంత నేర్చుకున్నా నాకు తెలిసినంతవరకు వేదిక సైన్స్ ఆహార నియమాలు కానీ మన రాజ్యం వేలే పాలకులు ఎలా ఉండాలి
రాముడు పాలించేటప్పుడు రాముడు ఏం చెప్పాడు, ఒక ఆవు దూడకు పాలిస్తుంటే వంగి వంగి నమస్కరించేవాడు. అదే తల్లి బిడ్డకి పాలిస్తుంటే మీరేంటి అట్లా అమ్మమ్మ అది కానీ పాలిపోతే ధర్మం నేను రాజుగా ఉండి ఆ పాలు సంరక్షించేది నా బాధ్యతని తల్లి తీసుకుంది నా బాధ్యత అని. అలాంటి శుభభావములు శుభ సంకల్పాలతో సాత్విక ఆహారం ఎక్సర్సైజు ఈ వనమూలికలు తీసుకోవటం ఈ మధురంగా ఉండి మధురంగా మాట్లాడటం అన్కండిషనల్ లవ్. లవ్ అంటే ఏదో నువ్వేమిస్తే నేనేమిస్తా అనేది కాకుండా ఒక భావన ప్రకటన ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు బతికే వాళ్ళని చంపేటట్టు ఉండకూడదు. రావణాసుడు సీతమ్మని ఒక మాటతోనే ఎలా చేశాడు, బతకాలనుకున్న సీతమ్మ ఉరేసుకోవాలనిపించింది. అదే హనుమంతుడు వచ్చి ఉరేసుకునే ఆమెని మాటతోనే చావాలనుకున్న సీతమ్మ బతకాలనిపించేట్లు. మాట అనేది అంత మధురంగా ఉండాలి, మధురంగా మాట్లాడాలి. ఆలోచన మనం ఉండే భావాలు ఇవన్నీ కూడా శుభ సంకల్పాలు శుభభావనలు ఇవన్నీ ఉన్న ద్వారా ఈ ఇమ్యూనిటీ అనేది మీకు ఆటోమేటిక్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రావు గారు, చక్కటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు కావచ్చు, వనమూలికలు కావచ్చు, మానవ మనుగడకు కానీ మానవుడి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఎలా ఉపయోగపడుతున్నాయో చక్కగా విశ్లేషించారు. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా సంతోషం, ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం వైరస్ మహమ్మారితో పోరాడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ఔషధ గుణాలున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మన ఆధునిక జీవన విధానం ఒరవల్లో పడిపోయి మన మూలాలను మనం మర్చిపోతున్నాం. మన ఆయుర్వేదం అలాగే మనకి ప్రకృతి పరంగా వస్తున్నటువంటి వనరుల్ని కానీ ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కల్ని కానీ మనం మర్చిపోతున్నాం. ఇప్పటి నుంచైనా మేల్కొందాం, వైరస్పై యుద్ధం చేద్దాం. నమస్కారం.